అయితే మనకి రూపంగా చెప్పాలి, లేకపోతే అర్థం కాదండి. ఇప్పటికే కొందరు కావాలింతలు వస్తున్నాయి, అణుచుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఆకాశం అంటే ఏం కనిపించట్లేదు. భువనేశ్వరి అంటే దానికే రూపకల్పన చేస్తే ఎలా ఉన్నదంటే, ఉజ్జదిన ద్యుతమిందు కిరీటాం తుంగ కుచాం నయనత్రయ యుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశా భీతికరాం ప్రభజే భువనేశీ. భువనేశ్వరి ఎలా ఉంటుందో చూడండి. పైన రెండు చేతుల్లో పాశము అంకుశము పట్టుకుంటుంది, క్రింద రెండు చేతులతో వరద అభయ ముద్రలు మాత్రం పట్టుకుంటుంది. ఇదే భువనేశ్వరి. ఈ తల్లిలో పాశాంకుశాలు అలాగే పెట్టి కింద రెండు చేతులకి చరకవిల్లు పువ్వుల బాణం ఇస్తే రాజరాజేశ్వరి సుందరి అండి, అంతే తేడా. కించిత్ తేడా అంటే ఒక విద్యకి ఒక విద్యకి మళ్ళీ సమన్వయమే దశ మహావిద్యల్లో. ఎందుకంటే అన్నీ ఒక్క అమ్మ రూపాలేగా. ఆ అమ్మ వేషం మార్చుకున్న ఏ వేషంలో అయినా ఒకే అమ్మ గనక ప్రతి వేషంలో అమ్మ లక్షణాలు ఒకటిగానే మనకి కనబడుతూ ఉంటాయి. అయితే పై పైన చూస్తే కాదు, ఇది భావన చేయాలి, వివేచన చేయాలి. అసలు ఉపన్యాసం భావన కోసం అండి.